విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను కాపాడాలంటే ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన అన్నారు. పుట్టిన పసికందు నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తమ తమ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించండి అని పోలియో రహిత సమాజాన్ని సహకరించాలని ఆయన కోరారు. పట్నం ప్రాంతంలో ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా రెండు చుక్కలతో పోలియోని పారద్రోలని ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ఇటువంటి మంచ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పార్వతీపురం అర్బన్లో 5270 మందికి చుక్కలు వేయాలని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో 30 వార్డుల్లో కూడా 30 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇదే కాకుండా దారిపోయే ప్యాసింజర్ల కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, పాత బస్ స్టాండ్ దగ్గర, పాత రైల్వే స్టేషన్ దగ్గర, కొత్త రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తున్న బస్సు బిడ్డలు కూడా వేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం 3 మొబైల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆలోచన విధానం ఒకటే, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంతో అనారోగ్య పాలవ్వకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వం సంకల్ప యాత్ర చేస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వం యొక్క మంచి ఆరోగ్యపరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని ఆలోచించి చేస్తున్న కార్యక్రమానికి అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.